Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలను వారు మీ గ్రంథాలు తెరిచి 115వ కీర్తన 12-13 వచనాలు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవబడిన లేఖనాన్ని మనం పరిశీలిస్తే కీర్తనాకారుడు అంటున్న మాట చూడండి, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఈ కీర్తనాకారుడు భక్తుడైన దావీదు ఆయన అంటున్న స్టేట్మెంట్ చూద్దాం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని ఆయన మర్చిపోలేదు. ఆమేన్. ఇక్కడున్న మనలో ఒక్కరిని కూడా ఆయన మర్చిపోలేదు. మర్చిపోయాడు అని మనం అనుకుంటున్నాం, కానీ మర్చిపోలేదు, ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. అది మన స్టేట్మెంట్గా చెప్పాలి. బయటికి ఏదైనా మనం ఏసైన గురించి చెప్పాలంటే అది చెప్పాలి. ఏమంటే పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఆయన చెప్తున్నాడో 2వ వచనం చూడండి. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు అని వాళ్ళంతా చెప్పుకున్నారు. ఏర్రా వాళ్ళ దేవుడు, ఏడ్రా వాళ్ళ దేవుడు ఉంటే ఏంట్రా వాళ్ళ భక్తులు ఏసయ్యా ఏసయ్యా పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇలా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ దేవుని పాదాల దగ్గర గడుపుతున్నారే, ఏడ్రా వాళ్ళ దేవుడు ఉంటే వెళ్ళేందుకు రే కష్టాలు ఉన్నారు. ఎర్రా వాళ్ళ దేవుడు ఉంటే ఈ పాటికే వాళ్ళు ఎప్పుడో బయటపడిపోవాలి కదా రే కష్టాలు నుండి. ఈ రోగం ఎందుకురా వారి మీద పరిపాలన చేస్తుంది, ఈ సమస్యలు ఎందుకురా వాళ్ళు తినేస్తున్నాయి, ఏడ్రా వాళ్ళ దేవుడు అని అన్యజనులు చెప్పుకుంటున్నారంట. అలాంటి పరిస్థితులలో ఆయన ఏమంటున్నారు చూడండి, ఏడ్రా అన్న వాళ్ళకి 3వ వచనం, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆయనకు ఇష్టం ఆయన చిత్తం ఆయన చేస్తూ ఉన్నాడు, ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని ఆయన జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఇదేంటి, మనం ఈ కష్టాలు ఉంటాం ఆయనకి ఇష్టమా? ఆయనకి ఇష్టమైన వాళ్ళని కష్టాలలో నుండి నడిపించిన ఆణి ముత్యం లాంటి భవిష్యత్తు దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఆణిముత్యమైన భవిష్యత్తును ఇచ్చే ముందు కష్టాల బాటలో నడిపించడం ఆయనకి ఇష్టం. ఏమంటే మళ్ళీ చెప్తున్నాను, ఆణిముత్యం లాంటి భవిష్యత్తును ఒక వ్యక్తికి ఇచ్చే ముందు కష్టాల మార్గం కూడా నడిపించడం మన యేసయ్యకు ఇష్టం. ఇష్టం హెబ్రూలకు రాసిన పత్రికలో యేసయ్యను గురించిన ఆ మాట ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, హెబ్రూలకు రాసిన పత్రిక, హెబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో
ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచూ ఉండగా వారి రక్షణకర్తను, ఎవరు వారి రక్షణకర్త అంటే ఎవరు, మన యేసయ్య, మన ప్రభు అయిన యేసయ్య, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే ఆయనకి ఇష్టం, ఆయనకి ఏమిష్టం, ఎవని ద్వారా, ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఎవరు అనేకులను రక్షణలోకి తెస్తున్నారో ఆ రక్షకుడైన యేసు క్రీస్తుని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆ తండ్రికి ఇష్టం. కొట్టాలి ఇప్పుడు చప్పట్లు, హల్లెలూయా. ఈరోజు నీ సకల జగత్తు ఎవరి వలన కలిగిందో, ఎవరి నిమిత్తం కలిగిందో, ఎవరి ద్వారా ఈ సర్వ లోకానికి రక్షణ కలుగుతుందో ఆ రక్షకుడైన యేసయ్యను శ్రమల గుండా సంపూర్ణునిగా చేయటం ఆయనకి ఇష్టమైతే యేసయ్యనే, యేసయ్య కంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారు ఆయన దృష్టిలో? ఓ మాట చెప్తున్నాను, ఆయనకి ఇష్టమైన వాళ్ళని కష్టాల మార్గం ఉండా దేవుడు నాకే పెడుతున్నాడు. ఏంటో దేవుడు ఇంటి ముందునోడు శుభ్రంగా హ్యాపీగా బతుకుతున్నాడు, ఇంటి వెనకాలోడు బాగున్నాడు, ఈ పక్కనోడు బాగానే ఉన్నాడు, ఆ పక్కనోడు బాగా, నాకే వచ్చినాయి ఏంటో? నీకున్న భాగ్యం ఆడికి లేదు, ఈడికి లేదు, ఈడికి లేదు, ఆడికి అసలే లేదు. నీకు ఇవ్వబోయే భాగ్యం గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఆ రోజు తెలిసింది, ఎందుకా ప్రభువా నీవు నన్ను ప్రేమించి ఈ మార్గం గుండా నడిపించావు, ఎందుకా ప్రభువా? దేవునికి ఉన్నత సంకల్పం ఉందండి, కూర్చున్న మనందరి పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరిన రోజున ఇదే ప్రభువా నీ చిత్తం నా పట్ల, ఇంత ప్రేమిస్తున్నావా నీవు నన్ను, నా గొప్ప నా కోసం ఇంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నావా, హ్యాట్స్ ఆఫ్ అయ్యా నీకు అని ఆ రోజు అంటావు. హల్లెలూయా, ఆ రోజు అంటావు. ప్రైజ్ ద లార్డ్. ఎవరి శ్రమల మార్గాన నడిపించి వారిని నిశ్చయంగా ఒక స్థాయికి తీసుకొచ్చిన ఎవరిని మనం తరచి తరచి చూచినా వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉందండి. ఒక యోసేపు చూడండి, ఒక తారస్థాయిలో ఉన్నాడు. ఒక దానియాలు చూడండి, తారస్థాయిలో ఉన్నాడు. ఒక దావీదు చూడండి, తారస్థాయిలో ఉన్నాడు. ఒక షడ్రక్ మేషక్ అభిద్నగో చూడండి, తారస్థాయిలో ఉన్నారు. ఇలా భక్తులు అనబడే ఎవరైనా సరే తారస్థాయిలో ఉన్నారు. తారస్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు హ్యాపీ లైఫ్ లీడ్ చేసి ఆ స్థాయికి వెళ్ళిపోలా, హ్యాపీ లైఫ్ లీడ్ చేశారా? భయంకరమైన శ్రమల గుండా, భయంకరం ఇక చచ్చిపోతామేల రా బాబు యదవ జీవితం అనే శ్రమల గుండా. అది ఒక సంవత్సరమా, రెండు సంవత్సరాలా? సంవత్సరాల సంవత్సరాలు, సంవత్సరాల సంవత్సరాలు శ్రమల మార్గంలో వాళ్ళు నడిచి 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 వెక్కసమైపోలేదు. ఇప్పుడు ఎందుకు నాకే పెడుతున్న వయసయ్యా, మర్చిపోయా వయసయ్యా అనే డైలాగ్ అన్నాడు వాళ్ళు. ఆ లూజ్ టాకింగ్ వాళ్ళకి రాయలేదు. ఓర్చుకున్నారు, 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 ఓర్చుకున్నారు. దేవుడు వారి కోసం సంకల్పించిన స్థాయికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచం ఎప్పటికీ వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉంది, చెప్పుకుంటూనే ఉంది. హల్లెలూయా. ఓర్చుకున్న వారు ధన్యులు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. ఎవరు ఓర్చుకుంటారు వాళ్ళు ధన్యులు? కాస్త ఓర్చుకోండి, మీ ఓర్పు నిజంగా మిమ్మల్ని ధన్యకరంగమైన పరిస్థితుల్లోకి, భవిష్యత్తులోకి తీసుకెళ్ళిపోతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా శ్రమల మార్గం గుండానే వెళ్ళాడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక మీరు వట్టి మనసును ఆయుధముగా, ఏ మనసు, సుఖపడే మనసా? సుఖపడటానికి క్రైస్తవ్యంలో అడుగు పెట్టొద్దు. ఎవరైనా ఏసే నమ్ముకుంటే మీకు ఏ కష్టం ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ సమస్య ఉండదు, అన్ని హ్యాపీ 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 అంటే అబద్ధం అబద్ధం అబద్ధం. టీవీలో చూస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నాను, యేసయ్య మార్గంలోకి అడుగుపెట్టే వాళ్ళు ఛాలెంజెస్కి రెడీ అయ్యి అడుగుపెట్టాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రాలు లేని పరిస్థితి వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఏదొచ్చినా నేను తట్టుకుంటాను, నిలబడతాను. ఒక్క యేసయ్యను సంపాదించుకొని ఆయనను, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దానికోసం నిలబడితే ఖచ్చితంగా నువ్వు పొందే ఆ భాగ్యాన్ని నీ చేతుల్లో పెడతాడు. ఆ రోజున ప్రపంచం సెల్యూట్ చేస్తుంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, ఇది నిజం. వాళ్ళందరి జీవితాల్లో దేవుడు అలాంటి కార్యం చేశాడు. మన దేవుడు ఖచ్చితంగా మన పట్ల కూడా చేస్తాడండి. అయితే ఈ మార్గంలో తట్టుకోలేము, తట్టుకోలేము. మర్చిపోయాడనే మాట ఎప్పుడు? ఎవరైనా వచ్చి ఏడుమీ దేవుడు అక్క, ఏడుమీ దేవుడు అన్నా, ఏడుమీ దేవుడు అన్నాడు అనుకోండి, ఆకాశమందు ఉన్నాడు. ఈరోజు మన యేసు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు, ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు ఉన్న దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నీకు ఈ లోకంలో ఎవరు దిక్కు లేరు, నిన్ను చూసి జాలిపడే వాళ్ళు లేరు, నిన్ను ఆదుకొని నీ పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ ఒక ఆయన ఉన్నాడు.
ఆయన తప్పక నిన్ను కరుణిస్తాడు, తప్పక నీకు మంచి రోజులు ఇస్తాడు, తప్పక నీ పరిస్థితులన్నీ మారుస్తాడు, నిన్ను గ్యారంటీ హెచ్చిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత ధీమాగా చెప్తున్నాడు, నా దేవుడు ఉన్నాడు. ఏడయ్యా వాళ్ళ దేవుడు? నా దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడే? ఆకాశం ముందు ఉన్నాడు. ఆదుకుంటాడా? ఖచ్చితంగా ఆదుకుంటాడు. మమ్మల్ని మర్చిపోలేదు మా దేవుడు. చూడండి అంటున్నాడు, మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాట చెప్పాలండి ఇప్పుడు విశ్వాసంతో, ఈ మాట, ఈ డైలాగ్ చెప్పాలి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఆయన మర్చిపోని సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ సంఘటనల దగ్గర వెళ్లే ముందు ఇజ్రాయేలీలు కూడా ఇదే మాట అనుకుంటున్నారు. మీకు చాలాసార్లు మీకు నేను చూపించాను 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో మన 14-15 వచనాలు చూస్తే అక్కడ వాళ్ళు కూడా అదే మాట అనుకుంటున్నారు. అయితే సియోను అంటే సియోను దేవుని ప్రజలు, దేవుని ప్రజలు అనుకుంటున్నారు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడరా, ప్రభు మనల్ని మర్చిపోయాడరా అని అనుకుంటున్నారు. ఏంట్రా అన్న, మనకే కష్టాలు, మర్చిపోయాడరా, ఆయన మనల్ని వదిలిపెట్టాడరా అని అనుకుంటున్నారంట. దానికి ఆయన ఇస్తున్న జవాబు ఏంటి చెప్పనా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరచిపోను, నేను నిన్ను మరచిపోను. చూడు, నా రచయితల మీద నేను నిన్ను చెక్కున్నాను. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోగలదా? మర్చిపోలేదు. ఒక మాట చెప్తా, మొన్న మధ్యన సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో వచ్చింది, క్లిప్పింగ్ వచ్చింది. అదేంటంటే ఓ భార్య భర్త ఒక చంటి పిల్లను తీసుకొని బైక్ మీద వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఈమెకేమో కాళ్ళు విరిగిపోయినాయి, ఆయనకేమో తలకాయ పేలిపోయింది, నెత్తుడు మరుగులో పడి ఇద్దరు ఏడుస్తున్నారు. పాపకేమవలేదు, ఒళ్ళో ఉన్న పాపకి. కానీ ఈ తల్లి తండ్రిని చూసి చిన్న దెబ్బలు తగిలితే ఆ దెబ్బలకి ఏడుస్తుంది పాప. ఆ పరిస్థితుల్లో తల్లి ఏం చేస్తుంది తెలుసా? అందరు వెళ్ళిన ఆదుకోవటానికి వస్తే ఆ టైంలో తల్లి కాళ్ళు ఇరిగిపోయినాయి, తట్టుకోలేని బాధ, ఆ బిడ్డను దగ్గర తీసుకొని పాలిస్తుంది. అంటే ఒకసారి ఆలోచించండి, అది తల్లి ప్రేమ అంటే, అదండి తల్లి ప్రేమ అంటే. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో కాళ్ళు ఇరిగిపోయిన యాక్సిడెంట్, బుర్ర బంద్ చేయదు ఆ టైంలో. ఆ టైంలో బిడ్డ ఏడుస్తుంటే ఎవరో వచ్చి కాదు, ఈమె తీసుకొని పాలిస్తుంది ఆ తల్లిలో. ఆ టైంలో కూడా బిడ్డను ఆదరిస్తుందంటే తల్లి ప్రేమ అంటే అది. ఇంకొక ఆయన ఒక కోతిని ఉదాహరణలు తీసుకున్నాడు. వాళ్ళైనా మర్చిపోవును కానీ అన్న దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఒక కోతి ప్రేమ చూపిస్తున్న, కోతి అనే తల్లి తన పిల్ల అనే పిల్ల కోతిని ఎలా ప్రేమిస్తుందో. ఓ టబ్బులో పడేశారు ఒక కోతిని, దాని పిల్లను కూడా పడేశారు ఆ టబ్బులో. అది ఎత్తైన టబ్బు, కింద నుండి నీళ్లు పెట్టారు, నీళ్ళు ఎక్కుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో తడిసిపోతుంది ఈ పిల్ల కోతి. తల్లి కోతి ఏం చేసిందంటే భుజాల మీద ఎక్కించుకుంది దాన్ని, ఎందుకంటే తడవకుండా. ఇప్పుడు నీళ్ళు భుజం మీదకి వచ్చేసి పిల్ల మళ్ళీ తడిసిపోతుంది. ఇప్పుడు ఎక్కించుకుంది ఇక్కడ, ఇందాకేమో ఇక్కడ ఎక్కించుకుంది ఈ మీద, ఇప్పుడు భుజాల మీద ఎక్కించుకుంది, కూర్చుంది ఇక్కడ. ఇప్పుడు ఇది కూడా భుజాలు కూడా తడిసిపోతున్నాయి, పైకి వస్తుంది. తీసి నెత్తిమే పెట్టుకుంది, ఇప్పుడు నెత్తిమే పెట్టుకుంది పిల్లకోతిని. అలా నీళ్ళు పైకి వస్తున్నాయి, నీళ్ళు ఇంకెలా అందుతున్నాయి నోటి దగ్గరికి. ఇది ఇలా పైకి తెచ్చుకొచ్చి ఇలా పెట్టుకుంది తలకాయ, ఎందుకంటే ఇది ఇలా నుదుటిన, ఈ నుదుటి మీద పెట్టుకుంది అలా తలకాయ పైకెత్తి, ఎందుకంటే ఇది ఏమైపోయినా పర్వాలేదు తన పిల్లకి ఏం కాకూడదని అలా అంతవరకు బాగానే కూర్చుకుంది. ఇప్పుడు నీళ్ళు ఆ లెవెల్కి కూడా వచ్చేసినాయి, నీళ్ళు ముక్కులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేసిందంటే తన బ్రతకటం, తన ప్రాముఖ్యం, పిల్లకోతని తీసి కింద పడేసి దాని మీద ఎక్కి నిలబడింది. అది ఒకసారి ఆలోచిస్తే వారైనా మర్చిదురు కానీ నేను వాతరుడిల్లు. అంటే చూడండి ఎంతవరకు బాగానే కాపాడింది, కానీ అక్కడేం చేసింది? ఇక తన ప్రాణాలు తనకు ముఖ్యం, తన చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, పిల్లని తీసి కింద పడేసి దాని మీద ఎక్కి నిలబడేది. వారైనా మరచుదురు కానీ నేను మాత్రం నిన్ను, కరెక్ట్గా సూట్ అయిద్ది. ఈరోజున ప్రభు ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోని దేవుడు, అరచేతుల మీద మనల్ని చెక్కున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అరచేతుల మీద చెక్కున్నాడు. మన దేవుడు మర్చిపోని కొన్ని సంఘటనల్ని పరిశుద్ధ గ్రంథాల్లో నుండి మీకు నేను చూపిస్తాను. మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు. మనం చేసిన మేళ్లను పొందుకొని మేలులు చేసిన మనల్ని మర్చిపోతారు సమాజం, కానీ మన దేవుడు మాత్రం మర్చిపోడు. ఒక రోజున జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం తీయండి, 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో ఇక్కడ రాజుకు అహష్వరోష్ కనిపిస్తున్నాడు. ఆ రాజు దగ్గర ఒక చిన్ని జాబ్ చేస్తున్న
మొర్దుకై అని ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, రాజుని లేపేద్దామని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రాజునికి లేపేద్దామని ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు సైడ్ నుండి విన్నాడండి ఈయన. రాజుకు తెలియపరిచాడు, అయ్యా నిన్ను లేపేద్దాం అనుకుంటున్నారు పలానా వాళ్ళు, వాళ్ళిద్దరూ నీ ప్రాణాలకు ఎసర పెట్టారు అనే వార్త రాజుకు తెలియపరిచేశాడు. రాజు ఏం చేశాడంటే ఎంక్వైరీ పెట్టాడు. ఖచ్చితంగా ఎంక్వైరీ తేలిపోయింది, వాళ్ళు చంపేయడానికి ప్లాన్ చేశారని. ఇద్దరు నువ్వే చంపేశాడు, క్లోజ్ అక్కడికి అయిపోయింది. రాయండి రాజు గ్రంథంలో అన్నాడు, గ్రంథంలో రాశారు, క్లోజ్ అక్కడికి. కొన్ని సంవత్సరాల పరిస్థితి మారిపోయింది. నిజంగా ప్రాణాలు కాపాడిన అతగాడికి కనీసం ఏదైనా మంచి జాబ్ ఇవ్వాలిగా, ఏం లేదు, గుర్తింపు లేదు, ఓ జాబ్ లేదు, ఏం లేదు. కొంచెం మనసులో బాధ అయింది, ఇంత మేలు చేశాను నేను, కనీసం నాకు ఏ విధంగా హెల్ప్ చేయలేదు రాజు అని కొంచెం బాధేసింది. ఈ లోపల జరిగింది ఏం చెప్పనా, ఒకరోజు ఒక ఇన్సిడెంట్. యూదులు మొత్తాన్ని, ఎందుకంటే ఈయన యూదుడు పాదాభివందనం చేయడు కదా ఎవరికి, ఈయన జాబ్లో హామాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, వచ్చిన వాళ్ళల్లా ఆయనకి పాదాభివందనం చేసి వెళ్తున్నారు, ఈయన మాత్రం ప్రైజ్ లో సార్ అని వెళ్ళిపోతున్నాడు. అది ఎవరాడు అన్నాడు, అయ్యా ఆడి పేరు మొర్దుకాయ అండి. ఏంటి ఆడికి టెంపరు, మీరంతా పాదాలకు నమస్కారం పెట్టి వెళ్తుండే ఆడేంటి రా వందనాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఆడు ఆడికి చెప్పండి మెడకాయల మీద తలకాయలు ఉండమని చెప్పండి, నేను తలుచుకుంటే మామూలుని కాదు, చెప్పండి ఆడికి రేపటి నుండి చేయమను పాదాభివందనం అని చెప్పాడు. అరే పెంటగాడరా ప్రాణాలు తీసేస్తాడు, ఎందుకు ఆడితో పెట్టుకోవద్దురా, అటు కాళ్ళ మీద ఉన్న నమస్కారం చేసి వెళ్ళిపోరంటే నేను యూదుండి నేను ఆ పని చేయలేను అన్నాడు. నీకు దండమయ్యా, నీ నువ్వేం చేసుకుంటా చేసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా అలాగే పనిచేశాడు, మూడో రోజు అదే పనిచేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే యూదుడు అనే వీడిని లేకుండా చేయాలని ఇంటికి వెళ్ళిపోయి ఓ పెద్ద ఉరికమ్మం రెడీ చేశాడు. తెల్లారి గురు తీసేయాలి ప్లానింగ్ అనమాట, ఎట్టంటో రేపు పొద్దున్న నమస్కారం చేయడు, నా ప్రెస్టేజ్ ఏం కావాలి, వీడు నమస్కారం చేయండి వీడిని బతకనేయకూడదు అనుకున్నాడండి. ఉరికంబం రెడీ చేశాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఎందుకని మంచిదో, పర్మిషన్ తీసుకుంటే మంచిది కదా, ఆడు కూడా డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు కదా, వాడిని లేపేసే ముందు ఓ పర్మిషన్ తీసుకుందాం, తెల్లారికాయలు లేపేసేద్దాం అని ఇప్పుడు రాజు దగ్గర పర్మిషన్కి వెళ్ళాడండి. ఈయన ఏది అడిగితే అది కాదండు రాజు, ఖచ్చితంగా ఓకే అంటాడు అంతే. ఏ సందర్భం అయినా సరే రాజు నో అనే మాట లేదు, అంత పేరుంది ఈయనకి. రాజు దగ్గరికి వెళ్ళాడు, ఇక లోనకి వెళ్ళబోతున్నాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే రాజుకు నిద్ర పట్టట్లా, అంతకుముందే ఈయన ఇంకా రాకమునిపే రాజుకు నిద్ర పట్టట్లా నిద్రలో ఉండి లేచి కూర్చున్నాడు. అరే ఆ గ్రంథం తీసిరాండ్రా అన్నాడు, ఓ పేజ్ తీశాడని చదవండ్రా అన్నాడు. ఆ పేజ్ తీసి చదివితే ఏం దొరికింది అందులో అంటే, ఇదిగో ఈ వార్త దొరికింది, అయ్యా నీకు ఇద్దరు ప్లాన్ చేశారయ్యా, ఆ ఇద్దరు నేను చంపేద్దాం అనుకుంటే ఆ చంపేద్దాం అనుకునే సబ్జెక్టుని నీకు లీక్ చేసి చెప్పాడయ్యా మృదుకైన వ్యక్తి, ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో అది నిజమని తేలింది, ఇద్దరిని ఉరిదీశారయ్యా. అరే చిన్న మాటరా, మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియపరిచిన వ్యక్తికి మనం ఏమైనా బహుమానం ఇచ్చామా, ఏమైనా ఆయనకి మెయిల్ చేసాము, ఒకసారి రా కింద ఉందేమో చూడరా చదవండిరా. ఏం లేదయ్యా నువ్వేం చేయలేదు. అయ్యయ్యో అడికి ఏదో సాయం చేయాలరా, నేను అడికి ఏదో సాయం చేయాలి అనుకుంటా ఉన్నాడు. అరే ఈ లోపల హామాన్ వచ్చాడయ్యా అన్నాడు, రారా భలే టైంకి వచ్చారు నువ్వు రారా అంటూ, అరే రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాడు, రాజు గణపరచాలనుకునే వ్యక్తికి ఏం చేస్తే బాగుంటుంది నువ్వు సలహా ఇవ్వరా అండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, రాజు ఇప్పుడు ఈయనకు మేలు చేద్దాం అనుకున్నాడు ఎవరికి, మృదుకాయకి. మృదుకాయ మేలు చేద్దాం అనుకున్నాడు, ఇందాక చేయలేదు కదా, అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అది పెండింగ్లో పడిపోయింది, మర్చిపోయాడు చేసిన మేలు మర్చిపోయాడు, కానీ ఇప్పుడు అనిపించింది తనకి మేలు చేద్దాం గణపరుద్దాం అనిపించింది. అనిపిస్తే దేవుడు నిద్ర పట్టినలా చూడండి చూడండి, ఆ మాట మొదలు వచ్చింది చూడండి, ఆరు అధ్యాయం మొదలు వచ్చిన ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని, చూడండి చూడండి చూడండి, నిద్ర పట్టకపోవటం ఏంటండి, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుడే దిక్కని, దేవుడు తప్ప వేరే దిక్కు నీకు లేరని నువ్వు సత్క్రియ చేస్తూ మంచి మనసుతో నువ్వు ముందడుగులు వేస్తూ ఉంటే, ప్రస్తుతానికి నీకు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు చేసిన మేలుకు మేలు తిరిగి రాకపోవచ్చు, కానీ నీకు కీడు వచ్చే సమయంలో ఆ కీడును పదంతల మేలుగా మార్చి నీకు అనుగ్రహించడానికి సమర్థుడు ఆ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఎలాంటి పరిస్థితి చూడండి, ఉరికమ్మమ్మ రెడీ చేశాడు పర్మిషన్ కోసం వచ్చాడు, ఆ వచ్చినోడిని లోనకు పిలిచి రాజు కనపరచాలనుకున్న వ్యక్తికి ఏం చేయాలో చెప్పరా, నువ్వు ఐడియా ఇవ్వరా, నువ్వు బాగా చెప్తావు అన్నాడు. ఇంకేమనుకున్నాడు, నన్ను తప్ప రాజుకి ఇంకెవడు ముఖ్యుడు ఉంటాడు, నేనే కదా ముఖ్యుడిని అని ఇప్పుడు ఏమన్నా చెప్పనా, అయ్యా రాజా
రాజు ఊరేగించి, రాజును ఊరేగించే రథం తీసుకొచ్చి ఆ రథం మీద ఎక్కించాలని. ఇప్పుడు వీడికి మనసులో ఏమేమి కోరుకున్నావు అన్నీ చెప్పేశాడు. రాజు రథం మీద ఎక్కించి ఊరేగించి దాని నిండా పూలు కట్టి ఆయన మీద పూలు చల్లుకుంటూ ముందు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ఏమన్నా చెప్పనా, రాజు గణపర్చ ఉద్దేశించిన వ్యక్తి అని కేకలు వేస్తూ ముందు వెళ్ళాలి. ఆ ముందు వెళుతుంటే అటుపక్క పూలు వేస్తూ రోడ్డుకి అటుపక్కన ఇటుపక్కన జనాలు నిలబడాలి. అతని మీద రాజు వస్త్రాలు కప్పాలి, అతనికి రాజ కిరీటం పెట్టాలి, అతనికి అలా చేయాలి ఇలా చేయాలి మొత్తం చెప్పేశాడు. అరే నువ్వేమేమి చెప్పుతున్నావో అవన్నీ తెల్లారికి మొర్దికైని ఆ రథం ఎక్కించి అవన్నీ మొర్దికై చేయరా. హల్లెలూయా. ఇప్పుడు మొర్దికే అసలు హామాన్ ఎందుకు వచ్చాడు? మొర్దికే మురిది చేద్దాం తెల్లారికని. ఆ ఉరిని దేవుడు ఎలా మార్చాడు? సన్మానంగా మార్చాడు. ఎందుకు? ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? రాజుకు నిద్ర పట్టనివ్వలా, రాజుకు నిద్ర పట్టనివ్వలా. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడే దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇప్పుడు మనం మర్చిపోడండి. ప్రస్తుతానికి ఆ రోజు వరకు మనం చేసిన దానికి జనాలు మనల్ని మర్చిపోవచ్చు. మనం చేసిన మంచి పనులు మర్చిపోవచ్చు. మనం చేసిన మేలుకి అసలు ఏమాత్రం కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా వాళ్ళ దారిన వెళ్ళిపోవచ్చు, మనల్ని మర్చిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు, మన దేవుడు అన్నాడు మనల్ని చెప్పాలి, మన దేవుడు అన్నాడు మర్చిపోడు. చూడండి ఇక్కడ ఏం చేశాడు, తనకు పొద్దున్నకి ఉర్రి రెడీగా ఉంది. ఆ ఉరిని ఎలా మార్చాడు దేవుడు? సన్మానంగా మార్చాడు. మీ పక్షాన కూడా మీ ప్రమాదకరమైన పరిస్థితిని అప్పటికప్పుడు సన్మానంగా మారుస్తాడు దేవుడు. మీ పరిస్థితులన్నీ అలా మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఇంకో సందర్భాన్ని గుర్తు చేస్తాను మీకు. బైబిల్లో మరో సందర్భం, అదేంటంటే యోసేఫ్ మీద అన్యాయంగా యోసేఫ్ మీద నిందేశారు. నిందేసి తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో యోసేఫ్ పడ్డాడు. మంచి భక్తి, చాలా మంచి సత్ప్రవర్తన. అతని భక్తి సత్ప్రవర్తన చూసి జైల్లో ఉన్న వాళ్ళందరూ అభిమానిస్తున్నారు అతన్ని. జైలు అధికారులు కూడా అభిమానిస్తున్నారు అతన్ని. చాలా మంచి పేరు వచ్చింది జైల్లో. ఇలాంటి వాడికి ఏంట్రా బాబు ఈ శిక్ష? ఏమవుతరా బాబు అది అలా చేస్తే చేసింది ఏంట్రా నిన్ను? నీ జీవితాన్ని ఇంత సర్వనాశనం చేసి నీకు శిక్ష చేసింది ఏంట్రా బాబు? లేనిపోని నిందేసింది. ఇంత మంచివాడు నీ మీద ఏంట్రా లేనిపోని నింద అంటూ జనం అంతా పాపం బాధపడుతున్నారు. ఒక రోజున స్టడీకి ఇద్దరు లేచి నిలబడ్డారు అర్ధరాత్రి. ఏంట్రా మీ ఇద్దరు ఎందుకు ఇలా లేచారన్నాడు యోసేపు. అరే నాకు ఒక కళ వచ్చిందిరా. ఈడు అదే మాట అన్నాడు, ఆడు అదే మాట అన్నాడు. ఏంట్రా కళ్ళలు చాలా కళ్ళలు చెప్పండి రా అన్నాడు. ఇద్దరు కళ్ళలు చెప్పారు. ఇప్పుడు ఆ కళంతా చెప్తే టైం చాలా ఉంటుంది. ఆ కళ చెప్తే ఇప్పుడు ఏం చేశాడంటే ఇద్దరు కళ్ళ విన్నాడు. కూర్చొని ఇద్దరికి ఇద్దరు భావం చెప్పాడు. అరే దీని భావం ఏంటో కంగారు పడద్దురా. అరే 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 లెఫ్ట్ సైడ్ నువ్వు చేరుతున్నా పొద్దునికి నీకు ఈకి మీ ఇద్దరిని తీసుకెళ్ళి మీ ఇద్దరికి జడ్జిమెంట్ చేయబోతున్నారు, తీర్పు తీర్చబోతున్నారు. ఆ తీర్పులో అరే లెఫ్ట్ సైడ్ ఏమనుకోవద్దురా, నిన్ను ఊరేసి చంపేస్తారా, రేపు పొద్దున జరగబోతుంది. అరే నీకేంటంటే నువ్వు కోల్పోయిన ఉద్యోగం, రాజుకి కప్పందించే ఉద్యోగం నీకు మళ్ళీ ఇవ్వబోతున్నారా, నీకు మళ్ళీ జాబ్లో నిన్ను జాయిన్ చేసుకుంటారా అంటూ ఇద్దరికి చెప్పేశారు. ఈడు మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. ఈడు అన్నాడు, థ్యాంక్ యూ అయ్యా మంచిగా చెప్పావు, నేను ఏదో టెన్షన్ పడ్డాను అన్నాడు. అరే చిన్న మాటరా, నీకు ఆ మేలు జరిగిన రోజున కాస్త నా గురించి రికమెండ్ చేయరా, నేను ఎలా ఉన్నాను ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోరా. నీకు మేలు జరిగిన రోజున, నీకు జాబ్ వచ్చిన రోజున నువ్వు మంచి స్థితిలోకి వస్తావు కదా, అప్పుడు రాజా జైల్లో పలానా పలానా ఇలాగా నేను నా గురించి కాస్త చెప్పరా, నన్ను మర్చిపోద్రా. చూడ మాట చూడండి ఒకసారి ఆదికాండం ఒకసారి తీద్దాం, 40:14. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు అరే నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించరా. ఇంట్లో నుండి అంటే జైల్లో నుండి, ఈ జైల్లో నన్ను బయటికి రప్పించరా. కాస్త నా గురించి చెప్పరా నువ్వు రాజుకి, ఆ రాజుకి కాస్త దయా కరుణ కలిగేటట్టుగా చెప్పరా నువ్వు. మర్చిపోతున్నాను అనా, నిన్ను ఎలా మర్చిపోతావు, మర్చిపో అన్నా నేను మర్చిపో అని వెళ్ళాడు. మర్చిపోనే మర్చిపోయాడు. జాబ్ వచ్చింది, మళ్ళీ పరిస్థితి బాగుంది, మర్చిపోనే మర్చిపోయాడు, అంతా మర్చిపోయాడు. ఈయన మర్చిపోయాడు కానీ ఎవరు మర్చిపోలేదు. నీ వల్ల మేలు పొందిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ నిన్ను మరువని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్నెన్నడూ మరువని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మన వల్ల మేలు జరిగిన వాళ్ళు, మన వాళ్ళు ఏమన్నారు, కుక్కలాల్లో ఏంటది, ఏ కుక్కలో, ఆహా కృతజ్ఞత చెప్పండి అంటాం కదా మనం, అనొద్దు పెద్ద పెద్ద డైలాగ్ మనకెందుకండి, మనం మేలు చేసాం, మనం మేలు చేసాం. చూస్తున్నాడు దేవుడు, ఆయన నాకు మేలు చేస్తాడు, ఆయన నన్ను మర్చిపోడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మేల్ చేశాడు, ఆడు మర్చిపోయాడు. ఎన్నాళ్ళు మర్చిపోయాడు చెప్పనా? 2 సంవత్సరాలు మర్చిపోయాడు అన్నాడు. 2 ఏళ్ళలో గుర్తులేదు
నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ అంటే వద్దని, మిమ్మల్ని వద్దని నేను ఎలా అనండి. కనుక రెండేళ్ళు మర్చిపోయాడు, పోయినప్పుడు గుర్తు రాలేదు, ఒక వారం గుర్తు రాలేదు, ఒక నెల గుర్తు రాలేదు, రెండు నెలలు గుర్తు రాలేదు, కానీ వీడికి 2 సంవత్సరాలు గుర్తు రాలా. 2 సంవత్సరాలకి ఈడు మర్చిపోయాడు, కానీ 2 సంవత్సరాలుగా దేవుడు మాత్రం మర్చిపోలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజుకు కలబుట్టిచ్చాడు. చూడండి, దేవుడు రాజుకు కలబుట్టిచ్చాడు. తర్వాత అధ్యాయం చూడండి, 41వ అధ్యాయం మొదలు వచ్చిన 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరోకి కలొచ్చింది. చూడండి, ఎవరికి కలొచ్చింది? జైల్లో వాడికి కలొచ్చింది. కలభావం చెప్పాడు, మర్చిపోతురా బిడ్డ అన్నాడు. అన్నా నిన్నెందుకు మర్చిపోతా అన్నాడు. 2 ఏళ్ళు మర్చిపోయాడు. కానీ 2 ఏళ్ళ తర్వాత ఎవరికి కలబుట్టిచ్చాడు? కలబుట్టిచ్చాడు, దడ బుట్టిచ్చాడు. ఆ దడతో మొత్తాన్ని పిలిపించాడు. నాకు కలభావం ఏంటో చెప్పండి రా, దండం పెడతాను అన్నాడు. ఎవరు చెప్పట్లా? అప్పుడు ఇడి గుర్తొచ్చింది, రాజా రాజా రాజా, చిన్న 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 మనవి, చిన్న మనవి గుర్తొచ్చింది. గుర్తు ఏం గుర్తొచ్చింది చెప్పరా? సేమ్ పొజిషన్. 2 సంవత్సరాల క్రితం నేను, నా ప్రత్యర్థి, మేమిద్దరం జైల్లో ఉన్నాం. ఇద్దరికి కలొచ్చింది. వాడికి కల చెబితే, జైల్లో ఒకడు ఉన్నాడయ్యా, దేవుని ఆత్మ కలిగినోడు, వాడికి కల చెబితే, వాడి భావం చెప్పాడు, వాడు ఎలా చెబితే అలాగే జరిగింది రాజా. వాడు సామాన్యుడు కాదు రాజా, బల్లే మంచి భక్తుడు రాజా, దేవుని ఆత్మ కలిగి ఆడిని పిలిపిస్తే నీ కలభావం ఆడు తప్ప ఎవడు చెప్పలేడు రాజా అన్నాడు. ఆడు అర్జెంట్ పిలిపిండ్రా, జైల్లో ఉన్నాడంటే ఆడి పేరు జోసఫ్ అంట, పిలిపిండ్రా. అర్జెంట్ కౌరు వెళ్ళిపోయిందండి, జైలు గోడల మధ్య ఉన్న జోసఫ్కి రాజు పిలుస్తున్నాడు అనేటప్పటికి ఏం చేశాడు తెలుసా? రాజు ముందుకు రావడానికి ఎలా తయారు చేయాలంట, తయారు చేసి రాజు ముందు తీసుకొచ్చి నిలబెట్టారు. అరే నువ్వు కళలో భావం చెప్తావంట, దేవుని ఆత్మ కలిగిన వాడంట, నాకు కలొచ్చింది, భావం చెప్తావరా? చెప్తాను రాజా. కళ చెప్పాడండి, కళ మొత్తం విన్నాడు. ఆ కళ అయిపోయిన తర్వాత ఈయన నిలబెట్టి అంటాడు, మర్మములను బయలుపరచగల దేవుడు ఉన్నాడయ్యా, నీ కలభావాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు అంటూ ఇప్పుడు చెప్పడం ప్రారంభించాడు. రానున్న 7 సంవత్సరాల్లో విస్తారమైన పంట పండబోతుంది అయ్యా మన దేశంలో. నువ్వే వేసినా పండేస్తుంది, భయంకరంగా పండేస్తుంది. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో, ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో, సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.